స్త్రీకి ఈ సమాజంలో సంఖ్యను కలిగించింది. స్త్రీని చాలా కాలం నియంత్రిస్తూ వచ్చింది. ఆఖరికి 90 ఆడవాళ్ళను నమ్మొద్దు అనే సామెతను కూడా ఉంది. అంటే స్త్రీలు నమ్మడానికి కూడా నిషేధించారు. స్త్రీలు మాయలు నమ్ముకోవడానికి కూడా నిషేధించండి. 70 ఏళ్ళు జీవించిన వయసు జీవించిన కూడా ఆమెది కాదు. ఆయన వెళ్ళిపోతున్న రోజున ఆమె విగమనం వేయవలసింది. దిగుతో చూడవలసింది. అక్కడ వంటి ఆ కారణంగా అక్కడి నుంచి ఉద్యోగస్తులు వచ్చారు. రాజకీయ
యాభై సంవత్సరాలుగా సుమారు 5-6 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి ఒకే ఒక కాలేజ్. కానీ ఇదే విషయం చూస్తే మీరు ఎయిడెడ్ కాలేజ్ ఈ వికారాబాద్లో మీకు ఒక కాలేజ్ కనబడుతుంది, కానీ మా మెదక్ జిల్లాలో ఒకే ఎయిడెడ్ కాలేజ్ ఉన్నదే. కానీ తెలంగాణ 10 జిల్లాలకు ఇచ్చేటువంటి ఎయిడ్ ఎంతనో ఒక్క గుంటూరు జిల్లా పొందుతున్న ఎయిడ్ అంటే ఒక్క గుంటూరు జిల్లాలో అన్ని ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయి. ఇక ఆ ప్రాంత వికాసం ఎట్లా ఉంటుంది, మన ప్రాంత వికాసం ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించరు. అడుగడుగున కాలేజీ 1969లోనే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక ఎస్సీ ఉమెన్ లెక్చరర్ వచ్చి సిద్దిపేట డిగ్రీ కాలేజీలో పనిచేసింది. ఇవాటికి కూడా మనం ఒక ఎస్సీ ఉమెన్ లెక్చరర్ను చూడలేకపోతున్నాం తెలంగాణ ప్రాంతంలో. దీనికి కారణం ఏంటి? తప్పకుండా దీనికి కారణాలు చరిత్రలో ఉన్నాయి. వాళ్ళ చారిత్రక పరిణామం వేరు, మన చారిత్రక పరిణామం వేరు. ఏది వాళ్ళ చరిత్ర, ఏది మన చరిత్ర? ఇవాళ మనం వాదిస్తున్నప్పుడు అదే ఈ రెండు రాష్ట్రాలకి ఈ రెండు ప్రాంతాలకు ఎందుకు కలిపారు అన్నప్పుడు చెప్తున్న కారణం భాష. మీరు మాట్లాడేది తెలుగే, మేము మాట్లాడేది తెలుగే, కనుక ఈ రెండు ప్రాంతాలు కలిపి ఒక రాష్ట్రం కావాలని భాష ప్రయుక్త రాష్ట్రం అనే పేరుతో ఒక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇవాళ మనం చెప్తున్నాం. కానీ ఒక రెండు ప్రాంతాలని కలిపేటప్పుడు తీసుకోవాల్సిన ప్రాతిపదిగా భాష ఒకటి మాత్రమే కాదు, ఆ రెండు ప్రాంతాల చరిత్ర, సామాజిక ఆర్థిక పరిస్థితులు. ఇది నేను చెప్పలేదు, ఫజల లేని యొక్క న్యాయమూర్తి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ వేశారు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు భారతదేశంలో. ఆ ఫజల అని చెప్పినాడు ఈ రెండు ప్రాంతాలని కలపదు, ఈ రెండు ప్రాంతాల సామాజిక ఆర్థిక వికాసం వేరు. ఒకవేళ కలిపితే తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం యొక్క వలసగా మారిపోయే ప్రమాదం ఉంది, ఆంధ్ర ప్రాంతం యొక్క దోపిడీకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది అని ఫజలని చెప్పింది. చెప్పినా బలవంతాన కలిపి ఆ రోజు ఫజలని చెప్పింది. చరిత్రని పరిగణలోకి తీసుకోవాలి. ఏది చరిత్ర? ఏది చరిత్ర అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఆంధ్ర ప్రాంతం ఉండడం, నైజాం ఏర్పడి రాజరిక పాలన తెలంగాణ ఉండడం. ఏది రాజరిక పాలన ఉంటుంది తెలంగాణ పరిస్థితి? సుభాష్ లేదు, సుభాష్ అంటే ఇటువంటి జిల్లా కేంద్రాలు పెద్దలు, సుభాకి ఒక పాఠశాల ఉన్నటువంటి పరిస్థితి, సుభాకి ఒక పాఠశాల అది కూడా ఏం చదువుతున్నవాడు అంటే తెలంగాణలో ఉన్నత వర్గాలు మాత్రమే చదువుతున్నటువంటి పరిస్థితి. మధ్యతరగతి కూడా చదువుకునే అవకాశం లేదు. ఇక కింది తరగతి సంగతి అంతరం చెప్పక్కర్లేదు. ఒకవేళ ఊళ్ళో చదువుకోకపోయినా ఆ ఊరి గొడవ జమీందారు తాగిందారు నువ్వు ఎట్లా చదువుకోవని చెప్పి తండ్రిని బెదిరించి ఆ చిన్న పిల్లవాడు తీసుకొచ్చి తన గడిలో వెట్టి చాకిరీకి వాళ్ళని బందీలు చేసినటువంటి పరిస్థితి. సుద్దాల హనుమంతుని యొక్క గొప్ప కవి తెలంగాణలోని పసిపిల్లల మీద అద్భుతమైన పాట రాశారు. ఎగరేసిపోయింది ఆ రోజు మొత్తం భారతదేశం అంతా 300 జెండా ఎగరేసి జనగణ
ఎగరలేదు. ఆ రక్తం రంగులో ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా ఒక మాట పాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు చాలా సహనశీలు, చాలా సహనం ఉన్నటువంటి వాళ్ళు, కష్టజీవులు. తెలంగాణ భూముల్లో వ్యవసాయం చేయడం చాలా కష్టం, చాలా గట్టి నేల ఇది, కానీ చాలా సాగుకు యోగ్యమైన నేల కూడా. చాలా గొప్పగా పంటలు పండించగలిగిన సారవంతమైన భూములు, ఎర్ర భూములు, నల్లరేగడి భూములు ఇక్కడ ఉన్నాయి. సాల్లు దున్నిన ఎర్రని నేలన సందే పొద్దువాలు దిగిపోతుంది. ఇది తెలంగాణ. నల్లరేగడి భూములు, ఎర్రరేగడి భూములతో చక్కటి భూములు కలిగినటువంటి ప్రాంతం. అటువంటి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో వ్యవసాయం అద్భుతంగా ఉన్నది, గొప్ప రెవెన్యూ ఉన్నది, కష్టపడి పంట తీసిన ఇక్కడ ప్రజలు. ఇరువారు నాగలు దున్ని, బురద పొలం దున్ని, చెరువుల కింద వ్యవసాయం చేసి బ్రహ్మాండమైన పంటలు తీసినా కూడా ఆ పంట ఇక్కడి ప్రజల అనుభవంలోకి వచ్చే కాదు. 360 రకాల పన్నులు నిజాంబాబు విధించేవి. బైస్ పట్టి, షాదీ పట్టి, బర్రెలుంటే పన్ను కట్టాలి, పెళ్లి అయితే పన్ను కట్టాలి.